గొర్లకాందొడ్డి గ్రామంలో ఎంపీపీ విజయ్ కుమార్ పంటలను పరిశీలించారు. 3 రోజులుగా కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట నష్టాన్ని సిడి పత్తి కంపెనీలు రైతులను ప్యాకెట్ కి 100 రూపాయలు పెంచుతూ రైతులను ఆదుకోవాలని ఎంపీపీ విజ్ఞప్తి చేశారు. మరియు ఇతర చిరుధాన్య పంటలు అన్నీ కూడా ఈరోజు అన్ని ఈ యొక్క అకాల వర్షానికి నష్టపోవడం, తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే ఒక్కో రైతు ఆ యొక్క సిడిపత్తి పొలంలో వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టినారు. ఒక మనిషికి వచ్చేసి 13,000 నుంచి 15,000 ఇచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. దానికి కాయలు కాసే టైంలో అకాల వర్షాలు రోజు పడడం వల్ల చేతికొచ్చిన కాయ మురిగిపోయింది. మరియు పొలాలన్నీ కూడా ఊటుబట్టి మొత్తం ఏం పనికి రాకుండా అయినా కనుక ఈరోజు గట్టు మండల రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రైతాంగం అంతా కూడా గద్వాల నియోజకవర్గంలో అంతా కూడా మనకి ఈ యొక్క కాటన్ ఎక్కువ పెడతారు. పత్తి, ఈ యొక్క పత్తి విత్తనోత్పత్తి అనేది మన గద్వాల జిల్లా, జోగులాంబ జిల్లా నుంచే ఎక్కువ ఉత్పత్తి ఉంది. ఈ యొక్క పత్తి రైతులు ఈసారి కోలుకోలు దెబ్బపడింది కనుక కంపెనీలు అన్నీ కూడా ఈ యొక్క పత్తి రైతుల మీద కనికరించి ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ప్యాకెట్ ధరకి అదనంగా 100 రూపాయలు పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి 100% విత్తనోత్పత్తి జరిగేది, ఈసారి సగం 40-60% క్రాప్ డ్యామేజ్ అయిపోయింది. కనుక ఈ రైతులు అప్పులో ఊబిలే కూరుకోపోకుండా కంపెనీలు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ సీడ్ బిజినెస్ చేసిన కంపెనీలు లాభపడినాయి కనుక ఈరోజు ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. మరియు జిల్లా అధికార యంత్రాంగం, మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసరు, జిల్లా కలెక్టరు వారి దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు కూడా గౌరవ అగ్రికల్చర్ మంత్రి గారితో మాట్లాడి పెంచిస్తామనే విధంగా తెలియపరిచినారు. మరి ఎందుకంటే పెంచాల్సిన అవసరం ఉంది, లేకుంటే ఇప్పుడు